యేసు క్రీస్తు ప్రభువునందు సహోదరి సహోదరులారా, మీ అందరికీ వందనాలు. దేవుడు ఇచ్చిన ఈ సమయంలో ఒక ప్రముఖ మిషనరీ జీవిత చరిత్రని మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. జాన్ విలియం ఫ్లెచర్, ఆయన యొక్క జననం 1729, మరణం 1785, స్వస్థలం లెమెష్, ఆయన యొక్క దేశము స్విట్జర్లాండ్, దేవుడు ఇచ్చిన దర్శన స్థలము ఇంగ్లాండ్, జెనీవాకు సమీపంలో ఉన్న లాక్ లెమెన్ అనే ఒక అందమైన ప్రాంతంలో జాన్ విలియం ఫ్లెచర్ 1729 జన్మించాడు. అతడు మొదటి నుండి దైవ భయంతో పెరిగిన వాడు. అతను 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక తప్పును చేయగా అతని అమ్మమ్మ అతన్ని పట్టుకొని, దయ్యం వచ్చి తుంటరి పిల్లలందరినీ తీసుకెళ్ళి పోతుందని నీకు తెలియదా అని గద్దించారు. ఇది విన్న తర్వాత అతను ఏడుస్తూ తను చేసిన దానిని క్షమించమని కోరాడు. ఆ రోజు నుండి విలియం ఫ్లెచర్ ఎటువంటి పాపం నుండైనా చెడు కార్యముల నుండైనా పారిపోయేవాడు. ఒకవేళ అతనికి తెలియకుండా ఏదైనా పొరపాటు చేసినట్లయితే ఎన్నో గంటల పాటు దేవుని సన్నిధిలో ఏడుస్తూ క్షమాపణ కొరకు వేడుకునేవాడు. పాపం చేస్తానేమో అనే భయం అతని మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉండేది. దేవుని అభిషేకాన్ని పొందిన అతను ఎల్లప్పుడూ దేవుని సన్నిధి తనతో ఉందని గ్రహింపును కలిగి ఉండేవాడు. 1757 అతను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో టికన్ గాను ఫాదిరిగాను నియమింపబడ్డాడు. తర్వాత అతను నిర్వర్తించటంలో సహాయం చేసేవాడు. అపోస్తలుల బోధనలంతా శక్తివంతంగా ఉండే అతని ఉపదేశాలలో మనుషులు చేసే పాపాలను గురించి ప్రధానంగా బోధింపబడేది. అతని బోధనలు విన్న చాలామంది పశ్చాత్తాపం ఉంది రక్షణ పొందారు. నా నీతి చర్యలన్నీ మురికి గుడ్డలుగా ఉన్నాయి, కాబట్టి దేవుని ఆత్మ ద్వారా మారు మనసు పొంది నూతన పరచబడకపోతే నేను నిత్య నరకాగ్నిలో యాతన అనుభవించవలసి ఉంటుంది అనే మాటలు మనలను పవిత్రపరచి దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తాయి.